హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాల సార్ అని వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, రోజా గారి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె ఇటలీలో ఉన్నారు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు సార్. అయితే ఆమె ఫోటోల పైన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు లోకేష్ గారు కూడా రోజా గారిని అరెస్ట్ చేయించే ఆలోచనలో ఉన్నారని చెప్తున్నారు. మరి ఇటలీ పర్యటన ఎందుకు వెళ్ళినట్టు, మరి లోకేష్ గారు నిజంగా అరెస్ట్ చేయించే ప్రయత్నం చేస్తున్నారా సార్? యా, నిన్నటి నుంచి ఈ వార్త వైరల్ అవుతుంది. ఆమె ఒక ఫోటో ఎవరో దూరం నుంచి తీశారు, అందులో ఆమె వేరే వాళ్ళతో కలిసి ఇటలీలో ఉన్నదని చెప్తున్నారు. అందులో పొట్టి దుస్తుల రోజా, పొట్టి బట్టల రోజా అని టైటిల్ పెట్టి విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఎందుకంటే ఆమె ఒక గౌన్ లాంటిది వేసుకుంది, కింద ప్యాంట్ కానీ ఏం లేదు, అది మామూలుగా అందరూ చాలామంది వేసుకునేది. ఇంకా ఘోరంగా ఇక్కడ మనం కళ్ళ ముందు చాలామంది చూస్తుంటాం. అది మేము అంత అశ్లీలంగా ఏమీ బట్టలు వేసుకోలేదు, బట్ కాళ్ళు కనబడడం, ఆ కాళ్ళ మీద ట్యాటు ఉండడం, దాన్ని వీళ్ళు ఫోకస్ చేసి ఆ ట్యాటు ఏంది ఏంటని పరిశీలించడం, ఇవి ఎక్కువ చేస్తున్నారు. అయితే రోజా మీద ఎందుకు ట్రోల్స్ అంటే, రోజా మీద వ్యతిరేకత బలంగా అన్ని వర్గాల్లో ఉంది ఎక్కువగా. అందువల్ల జనరల్గా ఏమైంది, మొన్న కూడా నేను ఒక తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే ఛానల్లో టైటిల్ చూసా, అదేంటంటే చెన్నైలో రోజా అరెస్ట్ అని పెట్టారు. పెద్ద ఛానలే, మెయిన్ స్ట్రీమ్ ఛానలే. నేను అప్పుడే అనుకున్నా, ఏంది వీళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ కంటే ఘోరంగా తయారయ్యారని. చూస్తే ఆమె ఇప్పుడు ఇటలీలో తేలింది. సో ఇప్పుడు అరెస్ట్కు భయపడే ఆమె ఇటలీకి వెళ్ళింది అనేది కూడా ఒక వర్షన్. ఎందుకంటే లోకేష్ రోజా మీద చాలా సీరియస్గా ఉన్నాడని, అంటే లోకేష్ రెడ్ బుక్లో పొలిటికల్ లీడర్లలో కొంతమంది పేర్లు ఉన్నాయని, అందులో ఫస్ట్ పేరు కోడలు మన వల్లభనేని వంశీ, రెండో పేరు కొడాలనా అని, మూడో పేరు రోజా, ఇట్లా కొంతమంది పేర్లు ఉన్నాయి. వీళ్ళని ఫస్ట్ టార్గెట్ చేయాలి అనేది. ఆల్రెడీ వల్లభనేని వంశీ మీద కేసు వెతుకుతున్నారు, ఆయన కూడా అరెస్ట్ అని కూడా ఏబిఎన్ను కూడా టైటిల్ పెట్టి రాసేశారు. సో ఇప్పుడేమో ఆయన దొరకట్లేదు, ఇంకా ఆయనకి జూనియర్ ఎన్టీఆర్ ఆశ్రయం ఇచ్చాడు, ఇలాగ రకరకాల కథనాలు వస్తున్నాయి. రెండవది కొడాలనాని, కొడాలనాని కూడా ఎస్కేప్ అయ్యాడు. కొడాలనానికి వంశీకి పేరుని నాని ఆశ్రయం కల్పించాడని నిన్న కూడా కొల్లూరు రవీంద్ర స్టేట్మెంట్ ఇచ్చాడు. సో అదొకటి నడుసు. ఇప్పుడు రోజా మీద ఆల్రెడీ ఆడుదాం ఆంధ్రాలో రోజా, ఎందుకంటే ఆమె క్రీడాశాఖ మంత్రిగా కూడా ఉంది, టూరిజం అండ్ క్రీడలు. అవును. సో అందువల్ల ఆమె ఆధ్వర్యంలో నడిచింది కాబట్టి దాంట్లో అవకతవకలు జరిగాయని అదే ఆల్రెడీ ఒక కేసు పెట్టారు ఆమె మీద. అది కాకుండా తిరుమలలో అవకతవకలు జరిగాయి, తిరుమలలో టికెట్లు అమ్ముకున్నారు, తర్వాత అక్కడ అనేక అవకతవకలు జరిగాయి, దానికి రోజానే కారణం. అందుకనే ఆమె రెగ్యులర్గా తిరుమలకి వెళ్తా ఉంది అని తిరుపతి బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. సో ఈ కేసుల్లో ఆమె అరెస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. వీళ్ళు ఏంటంటే ప్లాన్డ్గా ఫస్ట్ ఏమో శ్వేతపత్రాలు పెట్టారు తెలుగుదేశం వాళ్ళు, దాని తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్క కేసులో ఒక్కొక్కరిని ఇన్వాల్వ్ చేసుకుంటూ వస్తుంటారు. జగన్ మీద కూడా మద్యం అండ్ ఇసుక కుంభకోణాలు పెట్టారు, దాంట్లో సిఐడికి అప్పగించారు, ఈడీని కూడా రమ్మని ఆహ్వానించారు. సో ఇది ఎప్పుడు జరుగుతుంది అనేది మోడీని బట్టి ఆధారపడి ఉంటుంది. మోడీ చంద్రబాబుకి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు జగన్ జైలుకి పోయే అవకాశం ఉంది, గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే జగన్ జైలుకి పోకపోవచ్చు. రెండోది టైమింగ్ కూడా చూస్తారు, ఎప్పుడు జగన్ని అరెస్ట్ చేస్తే మనకు అనుకూలంగా ఉంటుంది అనేది పొలిటికల్ దీంట్లో ఏంటంటే స్పీర్లో టైమింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఆ టైమింగ్ కూడా చూస్తారు. సో ఇవన్నీ చూసి చేసే అవకాశం ఉంది. అయితే ఈ లోపల వైసీపీ నాయకుల మీద మాత్రం ఖచ్చితంగా కేసులు పెట్టి, కొంతమంది ఏంటంటే వాళ్ళు వచ్చినా కూడా ఏ పార్టీ చేర్చుకోదు వాళ్ళని. సో అలాంటి వాళ్ళని కొంతమంది ఐడెంటి ఆల్రెడీ లిస్టులో ఉన్నారు, ఎర్రబుక్లో, వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేస్తారు. అందులో రోజా ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో రోజా అరెస్ట్ అయిపోయిందని, తెలుగుదేశం మీడియా అరెస్ట్ అవ్వబోతుందని ఇలాగా వార్తలు పుట్టిస్తున్న కాలంలో సడన్గా ఆమె హ్యాపీగా విహారయాత్రలో ఇటలీలో ఉంది. అది చూసే కాడికి తెలుగుదేశం వాళ్ళకి, కూటమి వాళ్ళకి మామూలుగా కాలేదు. అంటే ఈమెను మేము ఇంకా అరెస్ట్ చేయబోతున్నాడు మా లోకేష్ అనుకుంటే, ఈమె ఇటలీలో బ్రహ్మాండంగా హ్యాపీగా వెళ్ళి టూర్ లేస్తుందా అన్న ఒక కోపం ఉంటుంది కదా. దాంతో వాళ్ళు ఏం చేశారంటే ఈమె ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళకి ఇది దొరికింది, గతంలో ఆమె చీర గురించి, చీర గొప్పదనం గురించి మాట్లాడడం, అఖిల ప్రియ డ్రెస్సింగ్ గురించి మాట్లాడడం, ఇలాంటి వీడియోలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఆ వీడియోలని ఇప్పుడు బయటపెట్టారు, చీర చేసి పక్కన ఈమె
డ్రెస్ని పెట్టి ఇదేనా ఏమి, ఇది ఒక మాజీ మంత్రిగా ఉండి ఇట్లాంటి డ్రెస్సులు వేసుకొని ఇట్లలో తిరుగుతుందా అనేది. మామూలుగా మనం టూర్ పోయినప్పుడు ఒక డ్రెస్సింగ్ కోడ్ అందరూ కూడా ఫాలో అవుతారు. టూర్ పోయినప్పుడు కూడా చీరలో ఇక్కడ పంచి కట్టుకొని తిరగచ్చు, అక్కడికి వెళ్ళినాక ప్యాంట్ వేసుకోవచ్చు. అక్కడ ఏంటంటే టూర్లో కంఫర్టబుల్గా ఏది ఉంటుందో ఆ కల్చర్లో ఏది ఇముడితే మనం కలిసిపోతాం. ఇప్పుడు చీర సపరేట్గా కట్టుకొని వెళ్ళారనుకో అక్కడ అందరూ మనల్ని విచిత్రంగా చూస్తుంటారు. ఏ ప్లేస్కి పోయినా మనం ఇండియన్ అనేది మనం ఏదో స్టాంప్ వేసుకున్నట్టు ఉంటుంది, అది మనకి ఇబ్బందిగా ఉంటుంది. అది తెలియకుండా అందరిలో కలిసిపోవాలనుకుంటే ఆ కైండ్ ఆఫ్ డ్రెస్ వేసుకోవడం ఇంపార్టెంట్. కాబట్టి మామూలుగా అయితే రోజాని కాకుండా ఇంకెవరు ఆ డ్రెస్ వేసుకున్నా ఇట్ రూల్స్ రావు. రోజాకే ఎందుకు వచ్చిందంటే రోజా గతంలో చీరల గొప్పదనాన్ని మాట్లాడినావు కదా నువ్వు, ఇప్పుడు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అనేది అడగడానికి ఇది సందర్భం అంతే. ఎందుకంటే ఆమెకు కూడా నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ఆమెకి నోటి దురుస్తు అనేది ఎక్కువ ఖచ్చితంగా. సో అది చాలాసార్లు ప్లస్ అవుతుంది, చాలాసార్లు మైనస్ అవుతుంది. దాన్ని బ్యాలెన్స్గా వాడాలి ఎప్పుడైనా, అది ఆమె ఒకసారి బ్యాలెన్స్ కోల్పోతుంది. ఇదేంటంటే జగన్ కొంతమందిని ఇలాంటి వాళ్ళని బాగా ప్రోత్సహించాడు, తెలుగుదేశం మీద పర్సనల్గా అటాక్ చేసేవాళ్ళని, పవన్ కళ్యాణ్ మీద పర్సనల్గా అటాక్ చేసేవాడిని ఫోకస్ చేయడం, వాళ్ళని అటాక్ చేయమని చెప్పడం, దీంతో రోజా కూడా రెచ్చిపోవడం. సో ఒకసారి ముద్రపడినాక సింపతి అనేది రాదు. ఆమెకి వ్యతిరేకంగా ఎన్ని ట్రోల్స్ జరిగినా రోజాకి సింపతి రాదు. సో అంతకుముందు కూడా బండారు సత్యనారాయణ చాలా ఎక్స్ట్రీమ్గా రోజా గురించి మాట్లాడారు, అయినా ఆమెకి రావాల్సిన సింపతి రాలేదు. చివరికి తమిళ హీరోయిన్లు వాళ్ళు కొంత ఖండించారు తప్ప ఇక్కడ ఇండస్ట్రీ నుంచి రాలేదు, ఇది రాలేదు. చివరికి ఆమె పనిచేసిన జబర్దస్త్లో కూడా ఆమె యాంటీ చేసుకుంది వాళ్ళందరినీ కూడా. ఓకే, సో ఈ నోటి ఇది అనేది చాలామందిని హర్ట్ చేస్తుంది. అదర్వైజ్ పొలిటికల్ రైవల్స్ తప్ప వీళ్ళు వ్యక్తిగతంగా వెళ్ళి అటాక్ చేయడం, బాడీ షేమింగ్ చేయడం ఇవన్నీ ఆమె కూడా గతంలో చేసింది. సో ముఖ్యంగా లోకేష్ని పవన్ కళ్యాణ్ ఆమె టార్గెట్ చేసినట్టు ఎవరు చేయలేదు. చాలా ఇదిగా తీసి పారేస్తూ వెకిలిగా మాట్లాడడం, ఇది రోజాని సపోర్ట్ చేసే వాళ్ళకి కూడా నచ్చని వ్యవహారం. సో ఈ కాంటెక్స్ట్లో రోజా మీద ఇప్పుడు ట్రోల్స్ జరుగుతున్నాయి. దాన్ని ఆ కాంటెక్స్ట్లో నుంచి అర్థం చేసుకోవాలి. కానీ ట్రోల్స్ చేసే వాళ్ళందరూ కూడా రోజాకి ఆ డ్రెస్ మీద వ్యతిరేకత కాదు, వాళ్ళకి ఇవన్నీ తెలుసు, ఇట్లీళ్ళకి వెళ్తే చీరలు కట్టుకొని తిరగలేరని ట్రోల్స్ చేసే వాళ్ళకి తెలియదు అనుకోలేము. కాకపోతే రోజా గతంలో శారీల గొప్పదనాన్ని గురించి ఎందుకు మాట్లాడినావు, అఖిల ప్రియ లాంటి వాళ్ళ డ్రెస్సింగ్ని గురించి ఎందుకు మాట్లాడావు, ఇప్పుడు నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అడిగే హక్కు ఎవరికైనా ఉంటుంది కదా. ఎందుకంటే అది ఆమె కల్పించుకునింది, ఆమె ఇట్లాంటి వేరే వాళ్ళ డ్రెస్సింగ్ల గురించి అంత మాట్లాడడం. ఇప్పుడు వాళ్ళ పర్సనల్ స్థాయిలో వాళ్ళు డ్రెస్సులు వేసుకుంటారు, అది నీకేంటి ప్రాబ్లం. సో ఇప్పుడు ఆమెని అదే అడుగుతారు కదా ఖచ్చితంగా. సో అందువల్ల ఆమె ట్రోల్కి గురవుతుంది, కానీ చాలా నేను కూడా ఊహించిన స్థాయిలో ట్రోల్ అవుతుంది. జనాలు కూడా దాన్ని ఆ వీడియోని వాటిని విపరీతంగా చూస్తున్నారు. అంటే రోజా మీద అందరికీ ఆ ఫోకస్ అయితే ఉంది. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆబ్జెన్స్ ఇస్ ద ప్రెజెన్స్ అంటారు, ఒక్కొక్కసారి కనబడకపోతే వాళ్ళే ఎక్కువగా వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అలాగే రోజా సడన్గా మిస్ అయ్యేసరికి అందరూ రోజా ఏమైంది, మనం కూడా కొన్ని స్పెక్యులేషన్ చెప్పుకున్నాం, ఆమె ఇప్పుడు ఉపాధి కోసం మళ్ళీ జబర్దస్త్లో ట్రై చేస్తుంది, ఇక్కడ ఆల్రెడీ యువన అని చెప్పాడంట ఆయన శ్యామ్సుందర, ఆయన శ్యామ్ గారు చెన్నైలో వాళ్ళ భర్త ద్వారా ట్రై చేస్తుంది, రెండు మూడు ఛానల్లో అక్కడ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ మనమే కాదు మెయిన్ స్ట్రీమ్ తెలుగుదేశం మీడియా కూడా రాసుకుంటూ వచ్చింది. అంటే ఆమె రాజకీయాలని కాస్త పక్కన పెట్టి మళ్ళీ సినిమాలకో లేకపోతే టీవీలోకో దీంట్లోకి వెళ్తుంది అన్న నేపథ్యంలో ఆమె టూర్ పోయింది. సో మామూలుగా రాజకీయ నాయకులు అందరూ కూడా టూర్లు పోవడం అనేది పెద్ద విషయం కాదు, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఉంటాయి, వాళ్ళు కొంత తిరగాలంటే ఇండియాలో అంటే కొంత ఇబ్బందులు, ఎక్కడ పోయినా తెలుగు వాళ్ళు ఉంటారు, కొంత ఇటలీ లాంటి దేశాల్లో కూడా ఉంటారు కానీ తక్కువ ఉంటారు, కాబట్టి కొంతవరకు అక్కడ ప్రైవసీ ఉంటుంది అని కొన్ని వెళ్తే అక్కడ కూడా ప్రైవసీ లేకుండా ఎవరు ఫోటో తీసిపెట్టాడు. దాంతో మామూలుగానే ఇటువంటి కాంట్రవర్సిల్ పీపుల్కి ప్రైవసీ తక్కువ. సో అది ఒక ప్రాబ్లం, కాంట్రవర్సీని కాదు ఎనీ పాపులర్ ఫిగర్స్కి ప్రపంచంలో ప్రైవసీ ఎక్కడ పోయినా ఉండడం అనేది కష్టమైపోతుంది. అందువల్ల వాళ్ళు చూసుకొని రిలేటివ్గా ఎక్కడ బెటర్ అనుకొని ఆ ప్లేసులకి ఎక్కువ వెళ్తుంటారు. ఒక్కోసారి అట్ ద రిస్క్ ఆఫ్ ప్రైవసీ లేకపోయినా కూడా పర్వాలేదు,
అది బాగుంటుంది అక్కడ అనుకున్నప్పుడు అటువంటికి వెళ్తుంటారు. ఇప్పుడు రోజా కూడా అలాగే వెళ్ళుండొచ్చు, బట్ ఆమె మీద ట్రోల్స్ చేయడం మామూలుగా అయితే ఖచ్చితంగా వ్యతిరేకించాలి, కానీ